ఇన్ఫోన్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో గెలిచి మహారాష్ట్రకు వస్తానని బీజేపీ కాంగ్రెస్ లకు భయం పట్టుకుందన్న కేసీఆర్ తెలివితో ఓటేస్తే తెలివైన ప్రభుత్వం వస్తుందన్న ముఖ్యమంత్రి. చంద్రబాబు అరెస్టుపై మరోసారి స్పందించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయాల్లో శక్ సాధింపు చర్యలు సరికాదని వ్యాఖ్య. ఓట్ల కోసం తన వ్యాఖ్యలు చేయడం లేదన్న తలసాని. తెరపై విమర్శలు, తెర వెనుక ఒప్పందాలు. బీజేపీ బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగిన విజయశాంతి. బండి సజ్జయ్యని మార్చిన తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోయిందన్న రాములమ్మ. జగన్ తన కల్తీ మధ్యానికి వారిని ఎక్కువగా బలి తీసుకుంటున్నారన్న అచ్చెన్నాయుడు. రత్నాన్ని రాయిగా మార్చి మహిళలపై విసిరాడని వ్యాఖ్యలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, రైతు బంధు వృధా అని డీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శనివారం జనగాం నియోజకవర్గం చేరేలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, పల్లా రాజేశ్వరరెడ్డిని గెలిపిస్తే రైతు బంధు క్రమంగా 16,000కు పెంచుతామన్నారు. బీఆర్ఎస్ మీ కళ్ళ ముందే పుట్టిన పార్టీ అన్నారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ అన్నారు. కానీ కాంగ్రెస్ చరిత్ర అందరికీ తెలిసిందనని, తెలంగాణను ముంచిందే ఆ పార్టీ అన్నారు. 58 ఏళ్ల పాటు తెలంగాణకు నష్టం చేసిందన్నారు. 2004లో మనతో పొత్తు కారణంగానే కాంగ్రెస్ తెలంగాణలో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిందని, అయినా రాష్ట్రాన్ని ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. దీంతో తెలంగాణ కోసం అందరం ఉద్యమించామన్నారు. చివరకు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తాను ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ సాధించానన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పాలన, ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను పోల్చుకోవాలన్నారు. చెప్పిండు అని వేయాల్సినటువంటిది కాదు, మన సొంత విచక్షణతో వినియోగించాలి దాన్ని. ఎందుకంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం యొక్క తలరాతను, తద్వారా మనందరి తలరాతను మారుస్తుంది మీ ఓటు. అందుకే చాలా జాగ్రత్తగా చైతన్యం లేని ప్రజలు చైతన్యంతో మంతం చేయాలి. చైతన్యం ఉన్న యువత వాస్తవాలను చర్చ పెట్టాలి. బీఆర్ఎస్ ఏమో పుట్టిందే తెలంగాణ కోసం, కాంగ్రెస్ ఏమో ఉన్న తెలంగాణను ముంచిన కాంగ్రెస్, ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్. మన తెలంగాణ మనకే ఉండే, దాన్ని జబర్దస్తిగా కొంచెంపోయి తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రలో కలిపి 58 ఏళ్ళు ఏడిపించింది మనల్ని. 58 ఏళ్ళు 69లో ఉద్యోగం వస్తే పిట్టలం కాల్చినట్టు 400 మందిని కాల్చిపారేసింది. సరే, అప్పుడు ఉద్యమం ఫెయిల్ అయింది. మళ్ళా 2001లో మనందరం కలిసి మొదలు పెడితే కొద్దిగా గిలగిల అనగానే 2004లో వచ్చి మనతో పొత్తు పెట్టుకుంటూ మనం ముందుకొచ్చాను. తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చాను. మరి 2004లో మన పొత్తు వల్ల వాళ్ళకి ఇక్కడ అధికారం వచ్చింది, ఢిల్లీలో అధికారం వచ్చింది. మరి 2005లో 2006లో ఇయ్యాలగా తెలంగాణ ఇయ్యలే, మళ్ళా దోకా చేసింది. మనం గట్టిగా ఉండి మొండిగా కొట్లాడినాం, కాంప్రమైజ్ కాలే. ఎట్లన్నా చేసి మూమెంట్ కిందిమి చేయాలని చూసిండ్రు, ఎమ్మెల్యేలను కొనాలని చూసిండ్రు, టీఆర్ఎస్ పార్టీని చీలగొట్టాలని చూసిండ్రు. చాలా కుట్రలు చేసిండ్రు, మీరు అందరూ చూసిండ్రు పేపర్లలో, టీవీలలో చూసిండ్రు మీరు. చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలి. ఇప్పుడు జరగవలసింది ఒకటేగా, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్ర యాత్రన, అది తప్ప ఇంకా మార్గం లేదని ఆమరణ దీక్షకు దిగితే, మీరందరు ఎక్కడోళ్ళు అక్కడ ఉప్పైనలాగా ఉద్యమాలు చేస్తే అప్పటికే దిక్కులేదు రాని మనకు 33 పార్టీలు మద్దతు లేక ఇచ్చిన తర్వాత అప్పుడు ముందుకొచ్చి తెలంగాణ కోసం వచ్చింది. ఇది మీ కన్న ముందే జరిగిన చరిత్ర. నేను ఎప్పుడో భారతం రామాయణం చెప్తలేను, మీ కన్న ముందనే జరిగింది ఇదంతా కూడా, మీరు ప్రత్యక్ష సాక్షులు. అదేవిధంగా ఇలా 10 ఏళ్ళైంది తెలంగాణ వచ్చి, 10 ఏళ్ళ నుంచి మీ ఆశీర్వాదంతో ప్రభుత్వం నడుస్తూ ఉంది. మనం ఒక మార్గం వేసుకున్నాం, తెలంగాణ వచ్చినాడు తెలంగాణ రాకముందు. ఇలా 10 ఏళ్ళ తర్వాత తెలంగాణ, 10 ఏళ్ళకి ముందటి తెలంగాణ ఎట్లా ఉంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఎన్నో మాటలు నేను ఈ మార్గంలో చర్యల నుంచి జనగామ పోయినా. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ని తొలగించవద్దని అధిష్టానాన్ని కోరామని, కానీ ఆయనను తొలగించడంతో తెలంగాణలో బీజేపీ పరువు పోయిందని తాజాగా కాంగ్రెస్ చేరిన విజయశాంతి పేర్కొన్నారు. పార్టీలో చేరిన తర్వాత ఆమె తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. శనివారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ, తిరిగి కాంగ్రెస్లోకి రావడం, పాత మిత్రులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని బీజేపీ చెబితేనే
ఆ పార్టీలోకి వెళ్ళారని కానీ ఏళ్ళు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఆధారాలు ఉండి కూడా బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని ఆరోపించారు. తెరపై విమర్శలు చేసుకుంటూ తెర వెనుక ఒప్పందాలు చేసుకున్నాయని విమర్శించారు. కేసీఆర్ అవినీతిని బయటకు లాగి ఆయనను లోపలేస్తామని చెప్పారని కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రధాని మోదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కేసీఆర్ అవినీతి పరుడని చెప్పారని అలాగే మోదీ వద్ద కేసీఆర్ అవినీతికి సంబంధించి అన్ని వివరాలు ఉన్నాయని ఆయన చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కారణం బీజేపీ అతి పెద్ద తప్పు చేసింది. బీజేపీ మా ఉద్యమకారులందరికీ ఒక మాట చెప్పింది, కేసీఆర్ అన్న అవినీతి పరుడిని మేము లోపల వేస్తాం, చర్యలు తీసుకుంటాం, కుటుంబ పరిపాలన ఉండకూడదు, తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు భారతీయ జనతా పార్టీ లీడర్కి చెప్పడం జరిగింది. ఒక కేంద్రంలో మీరున్నారు, తప్పకుండా మీరు మాట ఇచ్చారు, అంటే కట్టుబడి ఉంటారు, నమ్మకంతో భారతీయ జనతా పార్టీలోకి మేము వెళ్ళడం జరిగింది. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇంత అవినీతి మీ కళ్ళ ముందు జరుగుతుంటే అలాంటప్పుడు ఎందుకు చర్య తీసుకోవట్లేదు అన్నది మా ఉద్యమకారులు గారి ఒక డౌట్. మాకు అర్థమైంది ఏంటంటే బీజేపీ టీఆర్ఎస్ ఒకటి. తెర ముందు మీ దగ్గర ఒక మాట మాట్లాడుతున్నారు, తెర వెనక వాళ్ళిద్దరు ఒప్పందం అయిపోయారు. పిచ్చోళ్ళు ఎవరంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మాలాంటి ఉద్యమకారులు ప్రజలు. అందుకే ఈ నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు అవినీతి మీద పోరాడుతుంది, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ గారు తిన్న డబ్బు మొత్తం బయటకు కక్కిస్తుంది, అది ప్రజలకి ఇస్తుంది అన్న నమ్మకం నాకు కలిగింది. బీజేపీకి సంజయ్ గారు అధ్యక్షుడు, అధ్యక్షుడిగా ఉన్న మనిషిని 4 నెలల ముందు ఆయన పదవిలోంచి తీసేస్తామన్నారు. అయ్యా మీరు హైకమాండ్ వచ్చినప్పుడు మీరు ఆ సంజయ్ని పీకద్దు, ఎందుకంటే సంజయ్కిను క్యాడర్కి ఒక అండర్స్టాండింగ్ ఉంది, అది 4 నెలల ఎన్నికలకు ముందు మీరు నిర్ణయం తీసుకుంటే భారతీయ జనతా పార్టీ డిజాస్టర్ అయిపోద్ది, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఎన్నికలు అయిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి, కానీ ఇప్పుడు తీసుకోవద్దని నేను మంచే చెప్పాను వాళ్ళకి. కానీ ఆ మాట వెళ్ళలేదు. ఫస్ట్ మా దగ్గర ఏమన్నారంటే మేము ఆయన్ని మేము తీయము అన్నారు, కానీ ఆల్ ఆఫ్ ద సడన్గా ఆయన పదవిలోని తీస్తారు. అక్కడితో భారతీయ జనతా పార్టీ మొత్తం గ్రాఫ్ దిగిపోయింది, పాతాళంలోకి వెళ్ళిపోయింది. కానీ ఆ పార్టీలో ఒక నాయకుడిని కేసీఆర్ మొక్క నాటినట్టు నాటాడు. మరి ఆయన నాటిన మనిషి ఎక్కడ ఏం గందరగోళాలు చేసి పార్టీలో గొడవలు సృష్టించి అధ్యక్షుల్ని దింపాలి దింపాలి అని హైకమాండ్కి పదే పదే వెళ్ళడం, ఢిల్లీ వెళ్ళడం చెప్పడం, ఢిల్లీ పెద్దలు ఆయన మాటకి కట్టుబడి తీసేయడం, ఇది జరిగింది. చివరి వరకు వాళ్ళకి మేలే మేము చేస్తాం, మంచే మేము చెప్పాం, కానీ ఆ పార్టీని వాళ్లే చేతులార నాశం చేసుకున్నారు. మరి ఆ ఒక్క వ్యక్తి అసైన్డ్ భూములు ఏమైంది, ఆ వ్యక్తి మీద ఉన్న కేసులు ఏమైంది, అవి కూడా మీరు ఆలోచించాలి. అంటే ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి, తెర ముందు మంచి మాటలు మాట్లాడతారు, తెర వెనకాల వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీలు విద్యుత్ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కామారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కష్టాలు అందరికీ తెలిసిందే అన్నారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఎక్కడిది అని ప్రశ్నిస్తున్నారని కామారెడ్డిలో పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి విద్యుత్ తీగలు పట్టుకుంటే కరెంట్ ఉందా లేదా తెలుస్తుందని చురుకులాటించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక విద్యుత్ కష్టాలు తీరాయన్నారు, అందుకే మన వద్ద వరి సాగు పెరిగిందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. రెండవ మాట జర చెప్తున్నా చెప్తా ఇను ఇనమ్మా ఇనమ్మా ఇను ఎందుకమ్మా ఆగం ఇను గంతలో ఆగమాగం ఎందుకైతే నువ్వు ఇప్పుడు ఊరన్నాక ఆడనో ఇన్నో ఒక పెన్షన్ రాకపోయే ఒక రేషన్ కార్డు రాకపోయే ఉంటుంది మాకు ఎవరి మీద పగుంటుంది అయింది. 29 లక్షల మందికి పెన్షన్లు ఇదివరకు కాంగ్రెస్ వాడు ఇస్తుండే, ఇవాళ 46 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి, 17 లక్షల మందికి ఎక్కువ వస్తున్నాయి. ఇదివరకు 200 రూపాయ పెన్షన్, ఇవాళ ఎంత, 2010 రెట్లు పెంచిండా లేదా కేసీఆర్? మరి అందుకే కేసీఆర్ గారు ఏమంటుండంటే మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2000 కాదు 5000 రూపాయల పెన్షన్ రాబోతున్నది మీకు. 5000 రూపాయల పెన్షన్ మంచిదేనా?
బీడీలు చుట్టే అక్క చెల్లెలకు 5000 పెన్షన్ మంచిదేనా? మరి ఎందుకు గుల్గుడి? ఇంకా గుల్గద్దిగా గుద్దురే గుద్దుడిగా, అర్థమైందా? గుల్గుడు బంధు, గుద్దుడు సురు. కారు గుర్తు మీద గట్టిగా గుద్దాలి. మూడో మాట, తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు శైలా పట్టరు ఒకసారి. అందరికి ఉన్నాయి, మీరు అబద్ధాలు చెప్తారు లేకపోతే. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ శుభవార్త. మీకు ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు దొడ్డు బియ్యం వస్తుంది. దొడ్డు బియ్యం జాగలు, దొడ్డు బియ్యం బదలు, సన్న బియ్యం మీ అందరికీ కూడా డిసెంబర్ 3 తర్వాత సన్న బియ్యం రాబోతున్నది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నాలుగో మాట కూడా వేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. 1,00,000 రూపాయల జీవిత బీమా కూడా చాలు చేస్తా ఉన్నాం. 10,000 రూపాయలు 16,000 రూపాయలు చేయబోతా ఉన్నాం రైతు బంధులో. మళ్ళా కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కాగానే ఇంకొక మాట. నిన్న ఒక ఆయన కాంగ్రెస్ ఆయన చెప్తాండు, ధరణి ఎత్తేయాలి, పాత పట్వారీ వ్యవస్థనే మళ్ళీ తీసుకురావాలంటాడు. పట్వారీ వ్యవస్థ కావన్నా మళ్ళా ఊళ్ళెల్లా? పట్వారీ వ్యవస్థ కావన్నా? కావాలన్నా పట్వారీలు మళ్ళా? మరి పట్వారీలు కావన్నట వాళ్ళకు ఇదివరకు ఉన్న కాలంలో అన్ని పెడతారట మళ్ళా కాగిదాలల్లా. ఇదివరకు మన జీవితాలు లాగం చేసిన వాళ్ళు మళ్ళొక్కసారి ధరణిని తీసిపారేసి పాత పట్వారీ వ్యవస్థ తెస్తాం, మళ్ళా రైతులను సావగొడతాం, దళారుల రాజ్యం చేస్తాం అంటుండ్రు. మరి ఆలోచించుకోండి, ఒక ఆయన రైతు బంధు వద్దంటాడు, ఇంకొక ఆయన పట్వారీ వ్యవస్థ తెస్తా అంటాడు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి విమర్శలు కురిపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఏపీతో పాటు దేశానికి ఎంతో సేవ చేసిన చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. చంద్రబాబు అరెస్టును తాను ఇంతకు ముందే ఖండించానని చెప్పారు. రాజకీయాల్లో కక్ష సాధించిన తీరు సరికాదని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో ఏపీ ప్రభుత్వం తీరు సరికాదని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని అన్నారు. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఎన్టీఆర్ అని అన్నారు. తన గుండెల్లో ఆయనకు శాశ్వత స్థానం ఉంటుందని చెప్పారు. అమీర్పేటలో కానీ సనత్ నగర్ లో కానీ ఎక్కడ కోరుకుంటే అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధమని అన్నారు. సనత్ నగర్ లో కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన మహోత్సవంలో తలసరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు కూడా మనకు అందరికీ తెలుసు. పెద్ద మనిషిని ఈ రాష్ట్రానికి, సమైక్య రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దేశానికి సేవలు అందించినటువంటి వ్యక్తి మీద మరి కేసులు పెట్టడం, వారిని చేరువు పంపేయడం అది చాలా బాధాకరమైనటువంటి అంశమే కాకుండా వారిని ఈ వయసులో ఇబ్బంది పెట్టినటువంటి అంశాలు కూడా మనం చూసినాం. దాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మనం సపోర్టుగా నిలబడ్డటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, రాజకీయాలు కూడా ఎప్పటికీ ఉంటాయి. కానీ పర్సనల్ గా తీసుకొని ఒక వ్యక్తిని హింసించాలి, కేసులు పెట్టాలి అనేటువంటి దుర్మార్గపూరిత ఆలోచన రావడం అనేది కూడా దాని దుర్మార్గం ఎవరు కూడా హర్షించారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ విషయాన్ని ఆ రోజే చెప్పిన, ఏదో ఈ రోజు ఎలక్షన్లు ఉన్నాయి, నాకేదో 4 ఓట్లు వస్తాయని కాదు, సమాజంలో అనేకమైనటువంటి పరిణామాలు జరుగుతాయి. కానీ పర్సనల్ గా వ్యక్తులని టార్గెట్ చేయడం అనేది కూడా వ్యవస్థలు మంచిది కాదు. ఎవరికన్నా విభేదాలు ఉంటే రాజకీయ విభేదాలు ఉండాలి, అంతేగాని పర్సనల్ గా మనుషులని టార్గెట్ చేయడం అనేది కూడా దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి దాన్ని తీవ్రంగా మరి గతంలోనే ఖండించడం జరిగింది. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా, నేను గతంలో ఎట్లున్నానో ఇప్పుడు అట్లనే ఉన్నా, రేపు అట్లనే ఉంటా. కాబట్టి ఆయన మా గుండెల్లో ఉండేటువంటి వ్యక్తి. చిన్నప్పటి నుంచి నేను ఎన్టీ రామారావు గారి అభిమానిని, అది అందరికీ తెలుసు. కాబట్టి డెఫినెట్గా ఎలక్షన్ల కోసం, రాజకీయం కోసం, 4 ఓట్ల కోసం ఏం చేయం, గుండెలో ఏదుంటే అదే చేస్తాం తప్ప ఎవరికి భయపడే వాళ్ళు మాత్రం కాదు. తప్పకుండా అన్నగారు 1994లో చిన్న మొక్క నాటిండు శ్రీనివాస్ యాదవ్ అనే మొక్క నాటితే అది సెట్ అయింది. ఈరోజు ఇంత పెద్ద వృక్షమై కూర్చుంది. తప్పకుండా నా గ్రామం ప్రాణం ఉన్న వరకు ఎన్టీ రామారావు గారిని మర్చిపోము. నా జీవితం తప్పకుండా ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్షనే అని చెప్పి తెలియజేస్తాను. మేనిఫెస్టో బైబిల్ అన్నాడు, మేనిఫెస్టో ఖురాన్ అన్నాడు, మద్య నిషేధ హామీని తుంగలో తొక్కాడు, నవరత్నాల్లో ఒక రత్నం అని ప్రజలను నమ్మించి ఆ రత్నం ద్వారానే 4 ఏళ్లలో తన ఖజానాకు 1,00,000 కోట్లు తరలించాడంటూ సీఎం జగన్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో మరోసారి మద్యం ధరలు పెంచిన నేపథ్యంలో అచ్చెన్నాయుడు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
అధికారంలోకి వచ్చాక జగన్ 30% హామీలు కూడా నెరవేర్చలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. నవరత్నాల్లో ఒకటన మద్య నిషేధ హామీని జగన్మోహన్ రెడ్డి రాయిగా మార్చి మహిళల జీవితాలపైకి విసిరారని మండిపడ్డారు. మద్య నిషేధంలో భాగంగా జగన్ మద్యం ధరలు పెంచడం లేదు, తన దోపిడీ కోసం పెంచుతున్నాడని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నోరు విప్పితే అబద్ధం చెప్పడం, ప్రజానీకానికి మోసం చేయడం ఆయనకి వెన్నతో పెట్టినటువంటి విద్య. 2014-19 సంవత్సరం వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలో ఊరు వాడ తిరిగి ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ప్రజానీకం ముందు పెట్టి మొన్న ఎన్నికల్లో గెలిచారనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ అంశం ఏమిటంటే పేదవాడు పగలంతా కష్టపడి పనిచేసి సాయంత్రానికి మద్యం తీసుకోవడం అలవాటుగా ఉన్నటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రధాన అంశంగా తీసుకొని ప్రచారం చేశాడు. ఏమని చేశాడు? చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు, విచ్చలవిడిగా బెల్ట్ షాపులున్నాయి, ఒక అడుగు ముందుకేసి గోకురు పట్టి తాగించి మద్యం మీద డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఊరు వాడ చెప్పిన విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్తున్నాను. ఊరు వాడ తిరగడమే కాదు, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన కానీ మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక బిల్లంతా మేనిఫెస్టో పట్టుకొని ఆ మేనిఫెస్టో మా పార్టీకి ఒక బైబిల్, అది తూచా తప్పకుండా ఈ మేనిఫెస్టోను అమలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పారు. ఎన్నికలైన తర్వాత అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఈ మేనిఫెస్టోని ప్రతి ఆఫీసులో ఒక ఫోటో కట్టించుకొని మీరు పెట్టుకోండి, ఇది 100% అమలు చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి. కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణలో పేదలకు ఎంతమందికి బంగారం పంచారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్రాజ్పేటలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు. కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పిన నేతలు ఇక్కడకు నీళ్లు తీసుకొచ్చారా, ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని రోడ్లు వేశామని చెప్పారు. ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పేదలకు చేసిందేమీ లేదన్నారు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అవకాశం మన కొడంగల్కు కృష్ణానది జలాలు రాలేదు, ఆ ఎల్ల మనం తెచ్చుకున్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ పడవ పెట్టి మనకు తీరని అన్యాయం చేసిండు. ఆ ఎల్ల నేనున్నప్పుడే కోయిల్కొండ నుంచి తాగడానికి మనం నీళ్లు తెచ్చుకున్నాం. ఇవాళ మనం మద్దూరులో రోడ్లు తెచ్చుకున్నాం. మద్దూరు నుంచి కోయిలకొండ కానీ, మద్దూరు నుంచి కోసుకి కానీ, మద్దూరు నుంచి దౌలతాబాద్ అక్కడి నుంచి మనకు కర్ణాటక సరిహద్దు వరకు, అదేవిధంగా మహబూబ్నగర్ వరకు రోడ్లు వెడల్పు చేసుకొని డబుల్ రోడ్లు మనమే చేసుకున్నాం. ఆ ఎల్ల తాగనిక నీళ్లు మనమే తెచ్చుకున్నాం. మద్దూరులో జునర్కాసల్ బిల్డింగ్ మనమే తెచ్చుకున్నాం. ఈ కొత్తపల్లిలో సబ్స్టేషన్ ని ఇక్కడ రైతులకు మోటార్లు కాలిపోతుంటే, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతుంటే పెద్ద సబ్స్టేషన్ పెంచుకొని ఈ ప్రాంత రైతులకు వందలాది ట్రాన్స్ఫార్మర్లు మనమే ఇప్పించుకున్నాం. ఇవాళ మన ప్రాంతానికి ఒక డిగ్రీ కాలేజ్ తేలే, మన ప్రాంతానికి 100 పడకల ఆసుపత్రి తేలే, మనకి ఇల్లు ఇయ్యలే, మన పిల్లలకు నౌకర్లు ఇయ్యలే.
ఆయన మాత్రం గజ్వేల్లో 1000 ఎకరాలల్లో 100 కోట్లు పెట్టి పెద్ద గడి నిర్మించుకున్నాడు. వాళ్ళ కొడుకు జన్వాడల 100 ఎకరాలల్లో 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఆయన పంచగుట్ట చౌరస్తాలో 10 ఎకరాలల్లో 150 బెడ్రూమ్ల ఇల్లు కట్టుకున్నాడు. మన బతుకులు ఆగమైనాయి, మన పిల్లలు చచ్చిపోతున్నారు, మన పేదోళ్ళకు మాత్రం ఏమీ రాలేదు. అందుకే ఇయ్యాల నేను మీకందరికి ఒకటే మాట, ఒకటే విషయాన్ని విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీరు 15 కేసీఆర్కి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకొని మళ్ళీ పేదవాళ్ళని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యంగా సంజయ్ ఇట్లా సార్, మా ఆడబిడ్డలకు ఇంటి ఖర్చులు పెరిగినాయి. ఇవాళ మంచి నూనె 200 అయింది, కందిపప్పు 200 అయింది, సామాన్యమైన కూరగాయలు మద్దూరు సంతకపోతే సంచి నిండా రూపాయలు తీసుకపోతే ఇవాళ కొంగుల కూరగాయలు తీసుకునేటట్టు అయింది మన పరిస్థితి. అందుకే ఆడబిడ్డ చేతిలో నగదు ఉంటే సంసారం బాగుంటుంది, ఇంటి ఆయన చేతిలో నగదు ఉంటే సాయంత్రం బెల్ట్ షాపునికి ఇచ్చొస్తాడు. ఇవాళ ఇంటి ఆయనే కాదు, బడికోయ పిల్లగాడు కూడా బీర్ సీసా పట్టుకునే పరిస్థితి. కాలం వచ్చింది కేసీఆర్ పుణ్యమా. వైఎస్ఆర్సీపీ సాధికార బస్సు యాత్రకు విశేష స్పందన వస్తోందని ఎంఎల్సీ వరదు కళ్యాణ్ అన్నారు. శనివారం ఆ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసి టీడీపీకి వెన్నులో వణుకు పుడుతోందన్నారు. బీసీల తోకలు కట్ చేస్తారని చంద్రబాబు బీసీలను అవమానించారన్నారు. అసలు బీసీల గురించి మాట్లాడే హక్కు అచ్చెన్నాయుడికి ఉందా? టీడీపీ బీసీ మంత్రులు జయం చంద్ర అంటూ భజన చేశారు. బీసీలను చంద్రబాబు బెదిరించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? రాజ్యసభకు మీ పార్టీ ఎవరినైనా పంపించిందా? బీసీ జడ్జీలు వద్దని చంద్రబాబు లేఖ రాసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారంటూ కళ్యాణి ప్రశ్నించారు. ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఒకటే విన్నవించుకుంటూ ఉన్నాను. ఈ ప్రతిపక్షాలు అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు చేసే అబద్ధపు ప్రచారాలు మీరు నమ్మొద్దు. ప్రతి గడపకి తాకిన జగనన్న పథకాల మీద మీరు ప్రమాణం చేసి చెప్పండి. వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడికి మీరు మద్దతు ఇవ్వద్దు, జగనన్నకి మద్దతు ఇవ్వండి. మీకు అండగా నిలిచిన జగనన్నకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనం చూస్తే గతంలో ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అందివినంత సంక్షేమాన్ని అభివృద్ధిని మన వెనుకబడిన వర్గాలకి జగనన్న ఈరోజు అందిస్తూ ఉన్నారు. కాబట్టి బలహీన వర్గాల బలం జగనన్న, బలహీన వర్గాల బలగం జగనన్న అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అచ్చెన్నాయుడు గారు, వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే ప్రతిపక్షాలు కొందరు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళకు ఒకటే సమాధానం చెప్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వం గిరిజనుల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం దళితుల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం అని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు తీసుకుంటే జగనన్న ఏ విధంగా ఎంత నిధులు ఈ వెనుకబడిన వర్గాలకి ఈరోజు కేటాయించారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని నిధులు కేటాయించారు అని చెప్పాలి అంటే, బీసీలకు తీసుకుంటే తెలుగుదేశం పార్టీ హయాంలో గత 5 ఏళ్ళలో 30,975 కోట్లు కేటాయిస్తే, జగనన్న గత 4.5 ఏళ్ళలో 112,759 కోట్లు కేటాయించారు బీసీలకి. ఇప్పుడు చెప్పండి, బీసీలు మీరు అందరూ ఎవరికి మద్దతు తెలియజేస్తారు? జగనన్నకా, చంద్రబాబు నాయుడుగా? ఇంత మేలు చేసిన జగనన్నకే మనం మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం గత హయాంలో గిరిజనులకు 11,454 కోట్లు కేటాయిస్తే, జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 25,323 కోట్లు కేటాయించడం జరిగింది. మీకు ఇక్కడే అర్థమవుతూ ఉంది పేదల పక్షపాతి ఎవరు, గిరిజనుల పక్షపాతి ఎవరు అని. కాబట్టి మీ మద్దతు ఎవరికి తెలియజేస్తారు మీరే ఆలోచించుకోండి. అలాగే ఈ రాష్ట్రంలో ఎస్సీలను తీసుకుంటే 33,32 కోట్లు కేటాయించారు. మరికొన్ని రోజుల్లో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనున్న వేళ బీఆర్ఎస్ అగ్రనేత మంత్రి కేటీఆర్ వీలైనంతగా జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సభలు, సమావేశాలు, రోడ్ షోలు, టీవీ ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల నీలోఫర్ కేఫ్లో సందర్శించిన కేటీఆర్ షాబాద్ హోటల్కి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. పాత బస్తీలోని మదీనా చౌరస్తా వద్దకు ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా సాధారణ పౌరులా వచ్చి బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. తొలుతే ఎవరు ఆయన గుర్తుపట్టలేదు. తర్వాత తమతో ఉన్నది మంత్రి కేటీఆర్ అని గుర్తించి అవాక్కయ్యారు. వెంటనే హోటల్ సందడిగా మారిపోయింది. ఆయనను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడున్న వారు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పనితీరుపై వారిని అడిగి తెలుసుకున్నారు. నగరంలో ఇంకా ఏమేమి పనులు చేయాల్సి ఉందన్న దానిపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కాగా కేటీఆర్ బిర్యానీతో పాటు విదేశీ వంటకాలను కూడా రుచి చూశారు. అనంతరం అక్కడి నుంచి
మోజంగవాహి మార్కెట్ కు వెళ్లి ఐస్ క్రీమ్ రుచి చూశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అభ్యర్థులు వినూత్న ప్రచారంతో దూసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి మల్లారెడ్డి తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన పీఠాదిగూడ నగరపాలక సంస్థలో నిర్వహించిన రోడ్ షోలో నృత్యం చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు ఇచ్చిందని అలాగే వారు అధికారంలోకి వస్తే ఆరుగురు ముఖ్యమంత్రులు ఉంటారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శనివారం ఆయన బైంసాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ పనులు సరిగ్గా చేశామని కేసీఆర్ చెప్పగలరా అని నిలదీశారు. ఇవి చేశామని చెప్పడానికి కేసీఆర్ వద్ద ఏమీ లేదన్నారు. అందుకే బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పనైపోయిందన్నారు. బీజేపీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు. నువ్వు ఇండోని ఏం పోడిస్తావు, మళ్ళీ ఏం పోస్తావు అని మాత్రమే చెప్పాలి. ఏరికైనా ముఖ్యమంత్రి ఏం మాట్లాడలేరు. ఏరికైనా కూడా భారతీయ జనతా పార్టీ తిట్టడము, మోడీ గారు తిట్టడము, ఈ పండప రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఈ ముదోల్ నియోజకవర్గం అభివృద్ధి గురించి కనీసం మాట్లాడే సూర్యుని ఒక దరిద్రుడి రాష్ట్ర ముఖ్యమంత్రికి అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడతామన్న ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణలో గెలిచి మహారాష్ట్రకు వస్తానని బీజేపీ కాంగ్రెస్ లకు భయం పట్టుకుందన్న కేసీఆర్ తెలివైన ఓటుతో ఓటేస్తే తెలివైన ప్రభుత్వం వస్తుందని చంద్రబాబు అరెస్టుపై మరోసారి స్పందించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరికాదని వ్యాఖ్య. ఓట్ల కోసం తన ఈ వ్యాఖ్యలు చేయడం లేదని వెల్లడి. తెరపై విమర్శలు, తెర వెనక ఒప్పందాలు, బీజేపీ బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగిన విజయశాంతి, బండి సంజయ్ ని మార్చిన తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోయిందన్న రాములమ్మ, జగన్ తన కల్తీ మద్యానికి వారిని ఎక్కువగా బలి తీసుకుంటున్నాడన్న అచ్చెన్నాయుడు, రత్నాన్ని రాయిగా మార్చి మహిళలపైకి విసిరాడని వ్యాఖ్యలు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి N24 న్యూస్.